హలో గైస్, ఈరోజు మనము జెమ్స్ షోకి వెళ్తున్నాం. కరెక్ట్, వి ఆర్ గోయింగ్ టు జెమ్ షో. జెమ్ షోకి వెళ్తున్నాం ఈరోజు. ఎస్, అక్కడ ఏమన్నా పర్ల్స్ కొన్ని జెమ్స్ ఉంటే కొన్నామని ప్లాన్ చేస్తున్నాము. చూడాలి జెమ్ షో ఎట్లుంటుందో. నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు. So let's go there and see, guys. Guys, ippudu manamu ikkada Henry County Conference Center ku vachamu. We have arrived. Exhibition vachese gems exhibition ikkade nadustundi. Ikkada manam lokalki velli chudali em em unnayi ante anedi. Let's go, guys. Night 1900 East Main. So adi manaku akkada entrance akkada undi. So vellali. Let's go, guys. We are going to that జిమ్ సెంటర్. టికెట్ తీసుకున్న తర్వాత ఇట్లా మనకు హ్యాండ్ స్టాంప్స్. ఇది మన జిమ్స్ ఎగ్జిబిషన్ ఎంట్రన్స్. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. సో ఇక్కడ జెమ్స్ అన్నీ చాలా ఎగ్జిబిట్ అయి ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్ అడిక్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ షేప్స్లో ప్రొజెక్ట్ అయి ఉన్నాయి. సో ఈ రాక్స్తో పాటు మనకు చాలా రకాల బీడ్స్, పర్ల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇవే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టఫ్ అవైలబిలిటీలో ఉంది. ఇక్కడ మనం వన్ బై వన్ చూడండి. సో ఇక్కడ ఈ మనకు ఇక్కడ అవైలబుల్లో ఉన్న స్టోన్స్కి వీటన్నిటికీ స్పెషాలిటీ ఉంది. ఇక్కడ చూడండి, అక్కడ మన రా స్టోన్ తీసుకొని ఒక మిషనరీతో చేస్తున్నారు. సో అదనమాట, చూడు ఆ గర్ల్ ఆ రాక్ని కట్ చేసుకుంటుంది తనకు కావాల్సిన విధంగా, అక్కడ ఉన్న రాక్ని తీసుకొని. సో ఇట్లా కొన్ని ఉన్నాయి. వాటితో పాటు చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి ఇవి. సో అట్లే మనం ఇట్లా కొద్దిగా ముందుకు వస్తే ఇట్లా పిరమిడ్ స్టైల్లో చాలా రకాల గ్రానైట్ రాళ్ళు మాదిరి ఉన్నాయి. ఇవన్నీ పిరమిడ్స్ అన్నమాట, యోగా ఇటువంటివి చేసుకునేదానికి. సో ఇవన్నీ చైనీస్ టైప్. ఇక్కడ చూస్తే మనకు పామ్ స్టోన్స్, ఈ స్టోన్స్ ఇవన్నీ ఉన్నాయి. అదేవిధంగా మనకి ఇక్కడ ఒక్కొక్క రకమైన స్టోన్ ఒక్కొక్క యూజ్ ఉంది. ఇవి చూడండి, బ్లాక్ టర్మాయిల్ విత్ 22 క్యారెట్ గోల్డ్ అండ్ ఆల్. సో వీటివన్నిటికీ ఒక్కొక్క స్పెషాలిటీ ఉందన్నమాట. సో వాళ్ళు మనకు ఒక్కొక్క స్పెషాలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మన కమింగ్ వీడియోలో మనకు అది వస్తుంది, అది కూడా చూడండి. సో ఇక్కడ వచ్చేసి బ్లాక్ ఓపెల్ అంట. సో ఈ బ్లాక్ ఓపెల్ స్టోన్స్ ఇవి. అట్లే మన గ్రానైట్తో తయారు చేసిన చిన్న రోళ్ళు ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటు డిఫరెంట్ షేప్స్లో అవైలబిలిటీలో ఉండే స్టోన్స్ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ మనకు ఇక్కడ చూస్తే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. అవి ఏం చేస్తాయనేది రాసి పెట్టున్నారు. వాటిని చూడండి ఇక్కడ ఇక్కడ జామెట్రీ, డిస్పెల్, నెగిటివిటీ. సో ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క రకమైన రోగాలను నయం చేస్తాయంట ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టోన్స్. ఒక్కొక్క కలర్కి మన ఒక్కొక్క జోడియాక్ సైడ్ను బట్టి ఒక్కొక్క కలరు స్టోను దాని యూజు అవన్నీ రాశారు ఇక్కడ. నేను జస్ట్ మన వ్యూవర్స్ కోసము అవన్నీ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, చక్ర హ్యాండ్లింగ్ విత్ క్రిస్టల్స్, అది థర్డ్ ఐ చక్రాస్ అంట. డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్స్ ఉన్నాయి. సో ఈ స్టోన్స్ వచ్చేసి ఒక్కొక్క యూజ్ ఉంది, వాటి గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అవన్నీ కాకుండా మనకు ఇక్కడ ఇంకా అనదర్ ర్యాక్లో వచ్చేసి చాలా రకాల స్టోన్స్ ఉన్నాయి చూడండి. వన్ బై వన్ ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తే మనకు స్మోకీ స్క్వాడ్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్స్ ఉన్నాయి. అట్లే నేను ఇక్కడ చూస్తున్న
ఈ క్వార్ట్స్ మాస్టర్ హీలర్ ఇవన్నీ ఏం చేస్తాయి, ఈ బ్రిడ్జ్ అంట, క్లియర్ అంట, క్లస్టర్ అబెండెన్స్, ఇవన్నీ ఒక్కో రకమైన రోగాలను నయం చేస్తాయని చెప్తున్నారు. సో ఒక్కొక్క క్రిస్టల్ ఒక్కొక్క యూజ్ ఉంది అని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చూడండి మన ఈ స్టోన్స్ యోగా ధ్యానంలో హీలింగ్ టైప్లో ఉండాలంటే ఈ స్టోన్స్ కొనండి అని చెప్తున్నారు. మన ఇక్కడ కొన్ని స్టోన్స్ చూస్తున్నాను, కొన్ని మేడ్ ఇన్ ఇండియా స్టోన్స్ కొడుకున్నాయి. ఆ పర్ల్స్ ఆ స్టోన్స్ మీకు చూపిస్తాను. ఒకటి మేడ్ ఇన్ ఇండియాది స్పెషల్గా చూపిస్తాను. ఇక్కడ చూస్తే దీని స్టోన్ ఏంది, దీన్ని ఎట్లా వాడాలి, అట్లా ఒక రకమైన ప్రొసీజర్స్ ఇవన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. యూజువల్గా నేను అనుకునేవాడిని ఓన్లీ మన ఇండియన్స్కే ఈ పర్ల్స్ పిచ్చి, ఈ రాళ్ల పిచ్చి ఉందనుకున్నా, బట్ ఈ రాళ్ల పిచ్చి అమెరికన్స్ కూడా చాలా ఉంది అని ఇప్పుడే అర్థమవుతున్నది. సో ఈ రాళ్ళు అనేది ఒక మెటలర్జికల్ స్టడీ అనమాట. మనకు అనిపిస్తుంది ఏందబ్బా ఈ కలర్ పిచ్చి రాళ్ళని, బట్ దెర్ ఈస్ ద మీనింగ్ ఫర్ ఎవ్రీ క్రిస్టల్ అండ్ ఎవ్రీ మెటల్ అండ్ ఎవ్రీథింగ్. సో మనము ఒకరిని అన్నీకి లేదు, బట్ ఫస్ట్ అనుకునేవాడిని ఇంటర్మీడియట్లో ఆ టైంలో ఉండేటప్పుడు తెలియక. సో ఇప్పుడు అర్థమవుతుంది ఇవన్నీ చూసిన తర్వాత. ఇది ఒక స్టడీ అని చూడండి. ఇక్కడ థర్డ్ ఐ చక్ర అంట, ఇది ఏమేం చేస్తుందో, దాని యూజ్ ఏంటి, ఇవన్నీ రాసి పెట్టినారు. అదేవిధంగా హీలింగ్ చక్ర క్రిస్టల్స్, రూట్ చక్ర రెడ్ది అంట, కొద్దిగా ఆరెంజ్ ఉండేది సాక్రల్ చక్ర అంట, సోలార్ ప్లెక్సస్, థ్రోట్ చక్ర, క్రోన్ చక్ర, థర్డ్ ఐ చక్ర. సో ఈ ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క రకం అంట, అది మనం ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే మనకు చాలా మంచి జరుగుతుందంట. అదేవిధంగా అర్త్ చక్ర, బ్లాక్ స్టోన్. సో దాని యూజ్ ఏంటి, ఒక్కొక్క రకం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ మనకు స్పెషల్గా చూపిస్తున్నాము మేడ్ ఇన్ ఇండియాది. సో క్రోన్ చక్ర, ఇది వచ్చేసి మనకు వయలెట్ కలర్ స్టోన్స్. అవి వాటి యూజ్ ఏంటి, అవన్నీ చాలా క్రిస్టల్ క్లియర్గా రాశారు ఇక్కడ మనకు వాళ్ళు. మనము వాటిని చూసి మనకు కావలసిన స్టోన్స్, మనకు కావలసిన రకాలు మనం ఇవన్నీ కొనుక్కోవాలి. సో ఇవే కాకుండా మనకు ఈ స్టోన్స్ డిఫరెంట్ డిఫరెంట్ చక్రాసే కాకుండా మనకు చాలా రకాల బీడ్స్, చాలా రకాల గోల్డ్ ఆర్నమెంట్స్. అయితే ఇక్కడ నేను ఎక్కువ చూసిందంటే 18 క్యారెట్స్ గోల్డ్ వరకే ఉన్నాయి. ఇక్కడ మన ఇండియాలో మాదిరి 22 క్యారెట్ ఇవన్నీ ఏమీ లేవు ఇక్కడ. సో అట్లా ఉన్నాయి. సో ఇప్పుడు మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ అవన్నీ చూపిస్తున్నాయి ఇక్కడ. సో మనకు నెక్స్ట్ స్టోన్లో వచ్చేసి ఇక్కడ హార్ట్ చక్ర స్టోన్ చూసాము. ఇప్పుడు రూట్ చక్ర స్టోన్స్ వస్తున్నాయి. సో అవి ఏం చేస్తాయి, ఏంటి దాని ఉపయోగం, ఏంటి రెడ్ స్టోన్స్ ఎట్లున్నాయి అనేది ఇది. సో ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మనకు బీట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ రెడ్ స్టోన్స్లో ఇవి సూర్యబలం అంట, సూర్యునికి ప్రార్థించినంత బలం వస్తుందంట. సో నెక్స్ట్ సెక్షన్లో మనకు మనం అనుకున్నట్స్ బీడ్స్ ఇవి. సో ఈ బీడ్స్ని అవన్నీ లేడీస్, మన లేడీస్ ఇవన్నీ కొనుక్కొని వాటిని కావలసిన విధంగా కుచ్చుకుంటారు, ఐ మీన్ దండగా కట్టుకుంటారు. అదనమాట ఇక్కడ చాలామంది లేడీస్ అయితే వీటిని కొంటున్నారు. సో జస్ట్ మనకు మన వ్యూవర్స్ కోసం ఇక్కడ ఏ కైండ్ ఆఫ్ బీడ్స్ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ చాలా క్లియర్గా చూపిస్తున్నాము. సో ఇట్లా చూపించుకుంటా పోతే చాలా ఉన్నాయి మనకు. సో ఇక్కడ వచ్చేసి మెయిన్లీ 2 వేస్లో పెట్టినారనమాట. ఇక్కడ రెండు చూపిస్తాను మీకు. చూడండి ఇక్కడ చాలా షేప్స్లో ఉన్నాయి బీడ్స్. కొన్ని బీడ్స్ అయితే చాలా పెద్దగా కూడా ఉన్నాయి. ఈ బీడ్స్ ఇవన్నీ ఇంకా మనకు చాలా చాలా షాప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇక్కడ మనకు 1 బై 1 చూపిస్తున్నా. సో కొన్ని రకాల బీడ్స్ ఏంటంటే మనము హ్యాండ్కి పెట్టుకునేవి కూడా ఉన్నాయి, అదే మన బ్రేస్లెట్ మాదిరి పెట్టుకుంటాం కదా. సో అటువంటివి చూడండి అక్కడ చాలా రకాల బీడ్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ చూసే హ్యాండ్ మెయిన్లీ మన బ్రేస్లెట్ టైప్ చాలా ఎక్కువ ఉన్నాయి ఈ సెక్షన్లో. సో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బీడ్స్ ఇవన్నీ ఎంజాయ్ చేయండి. నేనైతే ఎప్పుడు చూడలేదు ఇంత పెద్ద ఎగ్జిబిషను. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. అదే ఇక్కడికి వచ్చేకల్లా మన దేవుని ప్రతిమల మాదిరి ఉన్నాయి. మన దేవుళ్ళు ఏం కాదు, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జిబిట్స్ అన్నమాట. ఇవి మన గిఫ్ట్ షాప్ మాదిరి. సో ఇవన్నీ గిఫ్ట్స్, ఎవరన్నా మనము బర్త్డేస్ కానీ ఇట్లా స్పెషల్ అకేషన్స్ కానీ గిఫ్ట్స్ ఇచ్చుకోవచ్చు. సో వాటికి కూడా స్పెషల్ యూజ్ ఉందన్నమాట. అవి
ఒక్కొక్క కైండ్ వచ్చేసి ఒక్కొక్క కైండ్ ఆఫ్ స్టఫ్ని హీల్ చేస్తుంది అనే రీజన్తో పెట్టుకునేవి. ఇక్కడ కొన్ని ఆఫర్స్ ఉన్నాయి బీడ్స్కి, ఏదో బై ఫైవ్ అయితే వన్ అట్లా ఏదో రాశారు, ఎగ్జాక్ట్గా నేను చదవలేదు. చూడండి, వాటితో పాటు ఆ పర్ల్స్ ఉన్నాయి, ఆ పర్ల్స్ ఉన్నాయి కదా, అవి చాలా కాస్ట్లీగా ఉన్నాయి, $100 $200 ఉన్నాయి. బట్ అవి రియల్లీ పర్ల్సా కాదా నాకైతే తెలీదు. సో అమెరికాలో మోసం జరుగుతుందా జరగదా అనేది అనుకుంటే ఎక్కడైనా జరుగుతుంది గైస్. సో ఇక్కడ కూడా చాలా రకాల మోసాలు ఉంటాయి, బట్ నాకైతే తెలీదు అవి కరెక్ట్గా జెమ్స్ అవి పర్ల్సా కాదా అని. సో ఇక్కడ చూపిస్తున్నాను మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బీడ్స్ని, ఇవన్నిటిని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అబ్బో చూడ్డానికి చూడండి ఎన్ని రకాల కలర్స్ ఉన్నాయో, చాలా అద్భుతంగా ఉంది ఈ షో. ఈ షో అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది, మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటాను. సో ఈ షాప్ ఇక్కడ చూపించేది చైనా వాళ్ళది. ఇక్కడ అమెరికన్సే కాకుండా చైనా వాళ్ళు కూడా చాలామంది ఉన్నట్టున్నారు. సో నాకు తెలిసి ఈ ఫస్ట్ సెక్షన్లో ఒక ముగ్గురు నలుగురు చైనీస్ని చూశాను, హూ సెటిల్డ్ ఇన్ అమెరికా. సో వాళ్ళు ఎక్కువ ఈ షాప్స్ పెట్టుకొని ఉన్నారు. సో ఇవన్నీ థ్రెడ్స్ అన్నమాట. ఈ థ్రెడ్స్ వచ్చేసి మనకు దండలు కుచ్చుకునేదానికి ఉపయోగపడే థ్రెడ్స్ ఇవన్నీ. సో ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థ్రెడ్స్ ఉన్నాయి, వాటిలో మన కాటన్ థ్రెడ్సే కాకుండా సిల్వరు, ఇటువంటి రాగి, ఇటువంటి థ్రెడ్స్ కూడా ఉన్నాయి. ఐ మీన్ మెటాలిక్ థ్రెడ్స్, అటువంటివి అన్నీ ఉన్నాయి ఇక్కడ. వాటితోనే కాకుండా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బీడ్స్ ఇవన్నీ ఇంకా అడిషనల్గా వస్తే చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. సో వాటన్నిటినీ ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారు, అదేవిధంగా సేల్ చేస్తున్నారు. బట్ ఐ డోంట్ నో వెదర్ రియల్లీ ఇట్ ఈస్ వర్త్ ఫుల్ టు బై దెమ్ ఆర్ నాట్, బట్ యునో వీ వాంట్ టు బై ఫ్యూ థింగ్స్ ఫర్ యునో ఇండియా. సో ఇది వచ్చేసి ఎర్త్ క్రియేషన్స్ అన్నమాట, ఇండియానాపోలిస్ షాప్ వాళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు. సో వాళ్ళు కూడా ఎగ్జిబిట్ చేస్తున్నారు. ఇక్కడ చాలా పెద్ద పెద్ద స్టోన్స్ ఇన్ని పెట్టుకొని ఉన్నారు వీళ్ళు. స్టోన్స్తో పాటు బీడ్స్ మెయిన్లీ ఈ మొత్తంలో నేను చూసింది ఏంటంటే బీడ్స్ మెయిన్. ఆ బీడ్స్ తర్వాత థ్రెడ్స్ ఇవన్నీ ఉన్నాయి, దాని తర్వాత పర్ల్స్ ఇవన్నీ ఉన్నాయి, దాని తర్వాత పెద్ద రకాల స్టోన్స్, దాని తర్వాత గిఫ్ట్ కైండ్ ఆఫ్ ఐటమ్స్, వాటితో పాటి మన దండలు ఉంటాయి కదా, ఇటువంటి దండలు, అదేవిధంగా ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటితోనే కొన్ని రింగ్స్ కూడా ఉన్నాయి షాప్స్, అవి రింగ్ షాప్స్ అవన్నీ వేరే సెక్షన్లో ఉన్నాయి. సో ఆ సెక్షన్కి వెళ్ళినప్పుడు మీకు అవి కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి ఇంకా మనం సెక్షన్ వన్లోనే ఉన్నాము. సో ఈ సెక్షన్ వన్ నుంచి మనం సెక్షన్ టూలోకి వెళ్తాము, అది వెళ్ళినప్పుడు మీకు తప్పకుండా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు సెక్షన్ వన్లోనే ఒక కొద్దిగా కాస్ట్లీ షాప్ ఉన్నట్టుంది. ఇవన్నీ నార్మల్ బీడ్స్, ఇవన్నీ థ్రెడ్స్ అవన్నీ ఇక్కడ ఏమేం చేయాలని. సో ఆ షాప్లో కొద్దిగా కాస్ట్లీగా కనపడుతున్నాయి అన్ని ఐటమ్స్. సో ఇదే అన్నమాట ఆ షాపు, సెసీలియా జెమ్స్ విత్ స్మైల్ అంట. సో ఇక్కడ చూసే మనకు కొద్దిగా క్వాలిటీగా ఉన్నాయి ఇవన్నీ డాలర్స్, ఇవన్నీ మన దండల్లో పెట్టుకునే డాలర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చాలా పెద్దగా ఉన్నాయి ఈ స్టోన్స్ కూడా. సో నాకు కొద్దిగా కాస్ట్లీ అనిపించినాయి, ఒకటి కొన్నిసార్లు $20-30 కూడా తీసుకుంటున్నారు. వాటితో పాటు ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ, బట్ కొద్దిగా రేట్లు కూడా అట్లే ఉన్నాయి. సో ఈ షాప్ కొద్దిగా కాస్ట్లీగా కనపడుతుంది. సో మనము కొద్దిగా నెక్స్ట్ మన అదర్ సైడ్కి వెళ్ళి చూస్తే ఇంకా దీంతో చాలా రకాల జెమ్స్ వీటన్నిటిని నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను. చూడండి, ఇవి చూడండి, మనకు చాలా రకాల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యూనో స్టోన్స్. అండ్ ఈ స్టోన్స్ వచ్చేసి మెయిన్లీ డాలర్స్ అన్నమాట, వీళ్ళు ఆడళ్ళు దండల్లో పెట్టుకుంటారు కదా ఆ డాలర్ టైప్ అన్నమాట, చాలా బాగున్నాయి. సో ఇక్కడ నుంచి మనము మన నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్తున్నాము. సెక్షన్ టూ ఎట్లా ఉందో చూద్దాము. సో ఇక్కడ మనము సెక్షన్ వన్ నుంచి ఎంట్రన్స్ అన్నమాట ఇది. సో అక్కడ చూడండి మనకు బోర్డు నీట్గా కనపడుతుంది, అడిషనల్ వెండర్స్ అన్నట్టు. సో వెల్కమ్ టు అమెరికన్ జర్మన్
మినరల్ అండ్ జ్యువెలరీ షో అని. సో ఇదన్నమాట మన సెకండ్ సెక్షన్ క్యూవే. ఇక్కడ నుంచి మనము మన సెకండ్ సెక్షన్కి ఎంటర్ అవుతున్నాము. సో ఈ సెకండ్ సెక్షన్ చాలా పెద్దగా కనిపిస్తుంది చూస్తుంటే ఆన్ ద వే నుంచి. సో లోపలికి వెళ్ళి చూద్దాము ఎట్లుందో ఏంటో అది. సో ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాము సెకండ్ సెక్షన్కు. వావ్, చాలా సూపర్గా హైలైట్గా ఉంది. కలర్స్ కానీ ఫుల్గా ఉన్నారు జనాలు అయితే. బట్ ఒక్కొక్క షాప్ చూద్దాము. సో ఈ బిగినింగ్లో ఉన్న షాపే చాలా కలర్ఫుల్గా అట్రాక్టివ్గా ఉంది. సో ఈ షాప్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూస్తే సేమ్ పర్ల్స్, స్టోన్స్, బీడ్స్ ఇవే ఉన్నాయి. నథింగ్ స్పెషల్ అండ్ మోర్ దాన్ దట్. బట్ ఈ షాప్లో రేట్లు కూడా చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు ఏంటో తెలియదు. బట్ కలరింగ్, ఐ మీన్ మన లైటింగ్ ఇవన్నీ చాలా చాలా బాగా పెట్టుకున్నాడు ఈ షాప్ అతను. ఇవన్నీ చాలా బాగున్నాయి. మన నెక్స్ట్ సెక్షన్లోకి చూస్తే ఇక్కడ ఇది కూడా కొద్దిగా షాప్ కాస్ట్లీగానే ఉంది. మన లేడీస్ దండలు, అదేవిధంగా మన లేడీస్ దండల్లో పెట్టుకునే డిఫరెంట్ కైండ్ ఆఫ్ డాలర్స్, ఇవన్నీ స్టోన్స్తో తయారు చేసినవే. ఎవరి జోడియాక్స్ అయిన విధంగా వాళ్ళు కొంటున్నారు. సో అదేవిధంగా మనం కొద్దిగా ఫ్రంట్కి వచ్చి చూస్తే మన రింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి డిఫరెంట్ సైజెస్లో. చూడండి, చాలా అద్భుతంగా ఉంది ఈ షాప్ అయితే. ఈ షాప్లో చాలామంది షాప్ చేస్తున్నారు. అదేవిధంగా ఆమె లేడీ చూపిస్తుంది రండి అద్దం పెట్టి. ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి మీకు అని. సో మనకు ఇవే కాకుండా చాలా రకాల షాప్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ షాప్స్. అవన్నీ కూడా మనము చూద్దాము ఈ షాప్లో. మనం ఇట్లా చూసుకుంటూ వెళ్తే కొద్దిగా ముందుకు వెళ్తే మనకు కొద్దిగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ షాప్ ఉందన్నమాట. అదేంటి ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి, ఈ మన జెమ్స్ తయారు చేసే పరికరాలు ఉండే షాప్ అన్నమాట ఇది. ఐ మీన్ జెమ్స్ని సానబట్టడము, అదేవిధంగా జెమ్స్ని కట్ చేసుకోవడము, మ్యాగ్నిఫైర్లో చూడము, అటువంటివన్నీ ఉన్నాయి. అదేవిధంగా థ్రెడ్స్, బాక్సెస్, మన జెమ్స్ని స్టోరేజ్ చేసుకునేదానికి. ఇది డిఫరెంట్ దాన్ అదర్ షాప్స్ అన్నమాట. ఇక్కడ మెయిన్లీ ఆ జెమ్స్ని ఎట్లా కట్ చేయాలి, ఎట్లా చూసుకోవాలి, ఎట్లా థ్రెడ్ చేయాలి అనే వాటి మీద ఉన్నాయి. ఇక్కడ చూడండి, రాగి రేకులు, అదేవిధంగా మన కంచు రేకులు ఇటువంటివి ఉన్నాయి. మనము యంత్రాలు తంత్రాలు కట్టుకుంటాం కదా ఇండియాలో, అదేవిధంగా వీటి మీద రాసుకోవడానికని ఇక్కడ పెట్టినారు. ఇవే కాకుండా మనకు అనదర్ సైడ్కి వస్తే ఇక్కడ చాలా రకాల మ్యాగ్నిఫైయర్స్, ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంది ఈ షాపు. ఈ షాప్ వచ్చేసి మెయిన్లీ జెమ్స్, మన దండలు వీటిని తయారు చేసేదానికి ఉపయోగించే, లేదంటే మన ఆభరణాలను తయారు చేయడానికి ఉపయోగించే వస్తువులు దొరికే షాప్ అన్నమాట. ఇది చాలా అద్భుతంగా ఉంది అనిపించింది. మిగతా వాళ్ళకన్నా డిఫరెంట్ ఈ షాపు. చూడండి, ఇక్కడ మ్యాగ్నిఫైర్స్, హెడ్ మ్యాగ్నిఫైర్స్ ఇవన్నీ చాలా 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 బాగున్నాయి. ఈ షాప్ వచ్చేసి డిఫరెంట్ దాన్ అదర్స్. ఇక్కడ మళ్ళీ మిగతా షాప్స్ అన్నీ నార్మల్ బీట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఈ షాప్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి చూసి ఎంజాయ్ చేయండి గైస్. తప్పకుండా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. Thank you.
just watch it. It's filming. Wow. And then you work it down because then they're like, oh, yeah, that's so good.